అధికారుల వైఫల్యం మరోసారి బయటపడింది. సమీక్షలతో సరిపెట్టే అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యల్ని గాలి కొదిలేయడంతో వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తూ ఉండటంతో గంట గంటకు గోదావరి వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో ముంపు ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో రెవెన్యూ పోలీసు అధికారులు తూతూ మంత్రంగా పనిచేస్తున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచలం పట్టణం హై రిస్క్ జోన్ లో కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 70 అడుగులకు పైగా ప్రవహిస్తోంది. ఇదే పరిస్థితి మరో 24 గంటలు కొనసాగే అవకాశం ఉంది. బుర్గంపాడు, చెర్ల, దుమ్ము మండలాల్లో చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఎన్జీఆర్ఎఫ్ బృందాలు పలు ముంపు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.